టీచర్ నమస్కారం ఓటేసేయండి ఆ నమస్తే టీచర్ మళ్ళీ ఎలక్షన్ లో నిలబడ్డాను మర్చిపోకుండా ఓటేసేయండి స్కూల్ పైకప్పు కారుతోందని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు బాగు చేయించలేదు ఇప్పుడు ఓట్లు అడగడానికి వచ్చారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ నియోజకవర్గానికి ఏం మేలు చేశారు నువ్వేసే ఒక్క ఓటుకి నే మొత్తం సాధించినవని చెప్పాలా చెప్తా లిస్ట్ రాసుకో 16 కొంపలు కూల్చాను 10-15 హత్యలు చేశాను ప్రజల డబ్బు 2 కోట్లు కొల్లగొట్టాను 200 ఎకరాల గవర్నమెంట్ భూమిని నా పేరు రిజిస్టర్ చేయించుకున్నాను ఇందులో దెబ్బతిన వాళ్ళు 200 మంది ఊరొదిలి పారిపోయిన వాళ్ళు 300 మంది ఇది కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను అందగత్తెలు 10 మందిని ఇదే నువ్వు అడిగిన నా 10 ఏళ్ల సాధన ఈ ప్రశ్నలు అడిగే పని నీ పిల్లలతో పెట్టుకో నన్నడిగేవనుకో మంటల్లో మసిచేసి విభూదిగా పెట్టుకుంటా మీ టీచర్ అడిగిన ప్రశ్నకి వివరంగా సమాధానం చెప్పా తప్పకుండా నాకే ఓటేస్తుంది మర్చిపోకండి ఆ మర్చిపోకూడదు మన వాళ్ళందరినీ నేను కోరుకునేది ఏమిటంటే అందరూ బాగా అలిచిపోయి ఉంటారు కనుక ఫుల్లుగా తాగి మూసుకొని పడుకోండి అన్నయ్య మనం ఇంతవరకు 40 లక్షలు ఖర్చు పెట్టాం అందులో 3 లక్షలు పోస్టర్స్ కే ఖర్చు అయ్యాయి కానీ వాళ్ళు ఇంతవరకు ఒక్క పాంప్లెట్ కూడా పంచిపెట్టలేదు అది మాత్రమే కాదన్నా మన పేరు లేని గోడ లేదు వాళ్ళు కనీసం గోడ మీద గీత కూడా గీయలేదు ఇంకా నువ్వు మాట్లాడకూడదు అయ్యా మీరు వెళ్ళని సందు లేదు దూరని ఇల్లు లేదు చూడని మనిషి లేడు అంతెందుకు పట్టుకోని కాళ్ళు కూడా లేవు అలాంటప్పుడు ఈయన ఎదిరించి ఏ ధైర్యంతో నిలబడుతున్నాడు వాడు ఏమంటా రే అంటావు అయ్యా మిమ్మల్ని ఎదిరించి వాడు ఏ ధైర్యంతో నిలబడ్డాడండి ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగరాలనుకున్నట్టు వీడు నన్నేమీ చేయలేడురా పోయిన ఎలక్షన్స్ లో 1 లక్ష ఓట్ల తేడాతో గెలిచాను ఈ ఎలక్షన్స్ లో మొత్తం 3 లక్షల ఓట్లు నాకే అన్నా అన్నా తెల్లదోనే బాంబేసేసారన్నా అంతా అయిపోయింది కొంప మునిగిపోయింది మీరు ఓడిపోవడం ఖాయమన్నా ఏంట్రా వాగుతున్నా నేనేం వాగట్లేదన్నా ఆ టీవీ చూసి ఊరే బొగ్గుమంటోంది వెళ్ళండి అన్నా వెళ్ళి టీవీ చూడండి పైనే అసలు పని మొదలవుతుంది రాయ్ ఏంటే ముగుడు కేసు లుక్లు ఇస్తున్నారు చెప్పన్నా వీళ్ళంతా ఎవరో తెలుసా తెలీదన్నా ఇదిగో ఇక్కడ నిల్చున్నారే పబ్లిక్ వీళ్ళ అమ్మ బాబు అక్క చెల్లెలు పెద్దమ్మ పెదనాన్న చిన్నమ్మ చిన్నాన్న బావలు మరదళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మొత్తం అందరినీ దించేశా వీళ్లతో రోడ్డు వేయించు ఆ రోజు మీటింగ్ లో బటనీలు అమ్ముకున్న వాళ్ళంతా మెంటల్ గాళ్ళన్నా ఇప్పుడు చూసావా అయ్యగారి బాగోతం ఊరంతా తెలిసిపోయింది అంతా ఈ టీవీ వల్లేరా రే రాజు అనయ్య ఇంకో 10 నిమిషాల్లో ఈ త్రిశూలం టీవీ ఉన్న చోటు ఉండకూడదు నేల మట్టం చేసేయండి అలాగే అనయ్య రే రండి త్రిశూర్ టీవీ కొత్త చిరునామా నంబర్ 10 రాజీవ్ నగర్ ఇక్కడ జరిగిన గొడవకి ఆ దుర్మార్గుడు భుజంగమే కారణం నేను నిఘాసైన వాణ్ణయ్యా ఈ దేశ ప్రజలకు ఏదైనా మంచి చేయాలనుకుంటున్నాను నా కడుపు రగులుతోందయ్యా నా ఉసురు తగిలి వాడు ఏదో ఒక రోజు ఖాళీ మాడి మసైపోతాడు నాశనం అయిపోతాడు అడ్రస్ మార్చేశాడు అన్నయ్య వెతుకుతున్నాను క్షమించండి త్రిశూలం టీవీ నెహ్రూ వీధికి మార్చబడింది ఎలక్షన్ అయ్యేంత వరకే వెళ్ళది ఓటు అది పూర్తయ్యాక ఇవన్నీ పరమ వేస్ట్ ఆ తర్వాత నీ మెడ మీద వేస్తాను కత్తి వేటు ఉన్నమాట చెప్పాలంటే వాడే వేశాడు మీకు వేటు ఇంకా ఏం చేస్తున్నావురా అన్నయ్య అడ్రస్ మళ్ళీ మార్చేశాడు కాకుండా నా విరోధులు 30 మందిని లేపేశాను అందగత్తెలు 10 మందిని ఆరు దుర్మార్గుడా మంటల్లో మసి చేసి విభూదిగా పెట్టుకుంటా తను కేవలం తీగలాగితే
దాంతో మీ డొంకంతా కదిలిపోయింది. అయితే ఒకటి, తాను మిమ్మల్ని అవమానించడం కోసం అలా అడగలేదు. కెమెరాకు సూట్ అయ్యే ప్రశ్నలే అడిగింది. మీరు కొంచెం మేకప్ తో వెళ్ళుంటే బాగుండేది. మళ్ళీ క్షమించండి, త్రిశూలం టీవీ పాత అడ్రస్ కే పోరిబిడ్రా, పాత అడ్రస్ కే త్రిశూలం టీవీ ఇదే అడ్రస్ లో సంచలన వార్తలతో రే రండి పడదాం. రే ఇవన్నీ చూపిస్తూ మా బండారం బయట పెడతావా? వదులుతామంటా? మీ అందరినీ నరికేస్తా. ఇదంతా లైవ్ లో వస్తుంది. ఎన్నో అర్థం చేశాడు, అందులో ఇది కూడా ఒకటి అవుతుంది. ఏందో బట్ట చూస్తున్నాడు, పేరు తక్కువయ్యా. మూర్తిగాడిని వదలమన్నా. రే వాడిని వదిలేంట్రా. రే నీకే చెప్పేది, శంకర్ని వదలమన్నా. ఆ కోట్లింగాన్ని కూడా కోట్లింగాన్ని వదలమన్నా. రే వాడిని వదలంట్రా, వదలంట్రా. రే నువ్వు ముందా ఈశ్వరుని వదలరా, వారికే చూస్తావేంట్రా. వదలమంటున్నానుగా, వదలు. అన్నయ్య ఇక్కడ జరుగుతుంది నీకెలా తెలుస్తుంది? డైరెక్ట్ గా చూస్తున్నాడు చెప్తా. నేను మాత్రమే కాదు, ఊరంతా చూస్తున్నారా? ఏమంటున్నావు అన్నయ్య? లైవ్ లో వస్తుంది ప్రత్యక్ష ప్రసారం. నేను గెలవడం కోసం ఎన్ని హత్యలైనా చేస్తావురా. వెంటనే వచ్చేయండి రా. ఇచ్చిన బిల్డప్ చాలరా, డోర్ మూసుకొని పో. వాడెందుకు వెళ్ళిపోయినాడు, వీడెందుకు ఇట్టా చూస్తా ఉన్నాడు? ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 17 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. నియోజకవర్గంలో రామ్మూర్తి 5000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఆత్మకూరులో భుజంగం 28 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. ఇప్పుడే అందిన సమాచారం, ఇండిపెండెంట్ అభ్యర్థి శివలింగం 47 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. అభ్యర్థి భుజంగం 8 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో సుబ్బారావు 8000 ఓట్ల మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఎన్నికల ఫలితాలు ఇప్పుడే అందిన సమాచారం, ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో భుజంగం 10 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయన సమీప అభ్యర్థి శివలింగం ఆఖరి నిమిషం వరకు ముందంజలో ఉండి చివరకు 10 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఎందుకురా పూలమాల? ఏంటన్నయ్య మూడోసారి గెలిచావుగా? ఎన్ని ఓట్లతో? 10 ఓట్ల తేడాతో గెలిచావన్నా. అయ్యా 10 ఓట్లు 1000 ఓట్లు గెలుపు గెలిపే. దొంగ ఓట్లు ఎన్ని వేశారు? 25000 ఓట్లు అన్నయ్య. అవి వేయలేదంటే చెప్పరా? వేయలేదంటే ఓడిపోయి ఉండేవాళ్ళం. నేను ఓడిపోయే పరిస్థితి కలిగించింది ఎవర్రా? ఎవర్రా? ఈశ్వర్ అన్నయ్య. ఏంట్రా ఈశ్వర్రా? ఆ పూలమాల అలాగే ఉంచుకోండి. వాడి శవానికి వెయ్యాలి. రాయ్ లాక్కు రండి రావండి. ఏంటన్న పూర్ణ అంత కంగారుగా ఉన్నావు? ఆ ఎమ్మెల్యే గారు మళ్ళీ ఎన్నికల్లో గెలిచాడు, ఎప్పుడు మా ఇంటి మీదకి వచ్చి పడతాడో అని భయంగా ఉంది. కాసేపు మీ ఇంట్లో ఉండెళ్తాను. దానికి ఇంతగా అడగాల, కావాల్సినంత సేపు ఉండు. ఎన్నికలు పూర్తయ్యాక ఎక్కడికైనా నాతో వస్తానన్నావా? అన్నా నువ్వు అందుకని ఇలా ఉన్న పాడే మాట్లాడుకు, నాతో బయలుదేరు. బట్టలైనా మార్చుకొస్తానమ్మా. ఏం అక్కర్లేదు, పద పోదాం. పోనీ. ఎక్కడికమ్మా? శ్రీశైలానికి.